తెలంగాణలో ఒక వాక్యూమ్ ఏర్పడింది, దానికి అన్ని పార్టీలు కూడా దాన్ని ఇది చేసుకోబోతున్నాయి. అందులో టీడీపీ కూడా ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకోబోతోంది అని చెప్తున్నారు. యా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఇక్కడ నుంచి పోటీ చేసిన ఒక నానుడిని తీసుకొచ్చి టీడీపీ పార్టీ కూడా గట్టిగా అన్న కేసీఆర్ అని చాలా ప్రశ్నలు అడిగాడు. తనకు అర్థవంతంగా ఏమో నాకు అర్థం కాలేదు. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రజలు ఎటువైపు ఉంటారో చూద్దాం. దుబ్బాక ఎలక్షన్లో వచ్చిన ఆ వేవ్ ద్వారా బీజేపీ నిజంగానే మేము గెలుస్తాం అనుకుంటుంది. తప్పలేదు, వాళ్ళకి ఎనర్జీ తప్పకుండా కొనుగోలు ట్రెండ్ అనేది ఉంటుందేమో, వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం నింపింది అనుకుందాం. కానీ నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత దేశమంతా వచ్చినట్టు రాష్ట్రమంతా వచ్చినట్టు వాళ్ళు ఊహించుకోవడం తప్పు. అంత అవసరం లేదు, అంత ఆసక్తి ఎదుగులేదు. కేవలం దుబ్బాకలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ రఘునాథరావు గారు ఉన్న సానుభూతి గత 3 సంవత్సరాలుగా ఎలక్షన్లో ఉండడం వల్ల, అంతకంటే ముందు 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఒకటి, అంతకంటే తెలంగాణ ఉద్యమంలో ఉండి కూడా ఆయనకు సరైన పదవి రాలేదు, ఓటమి వైపు ఉన్నాడనే ఒక ఆ స్తబ్దతలో వచ్చిన విజయాన్ని చూసి బీజేపీ పార్టీ నిజంగానే మేమంతా చాలా విజయం వైపు ఉన్నాము, మాదే విజయం, అసలు టీఆర్ఎస్ పార్టీ లేదు, కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు అనే మాటలు చాలా ఊగదంపుడు ఉపన్యాసాలు బీజేపీ పార్టీ కార్యాలయాల్లో, రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ అన్ని జిల్లా కార్యాలయాల్లో ఇట్లాంటి చూస్తూ ఉంటాం మేము కామన్గా. ఈ సోషల్ మీడియా వేవ్ అనేది సోషల్ మీడియా ట్రెండ్, సో అట్లా ఇవాళ 4 జనరేటర్ వరకు క్రియేట్ చేసిన జగన్ దమ్ముడి కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, బీజేపీ 4 జనరేటర్ చేసి ఎవరైనా క్రియేట్ చేసిండు, ఎవరు క్రియేట్ చేసినా తప్పే. ఈవెన్ మా పార్టీ ఎవరైనా వాళ్ళు ఉత్సాహవంతులు చేసిన అది కూడా తప్పే. సోషల్ మీడియాలో ఇట్లాంటి చేయడం అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ దుబ్బాక ఎలక్షన్ కూడా అట్లాంటి యాక్టివిటీ చేసిరు, బీజేపీ సైడ్ నుంచి ఎక్కువ చేసిరు అటువంటి. సోషల్ మీడియా ఒక టీం అనేది పెంచుకొని అటువంటి ఐటీ టీం నిజంగానే టెక్నాలజీ ఉంటే ప్రజల్లోకి వాళ్ళ పథకాలు తీసుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆ పథకాలు తీసుకెళ్ళాలి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ గెలవబోతున్న కార్పొరేటర్లు ఎవరనేది ఇప్పుడు ఊహాజనితమే. 100% టీఆర్ఎస్ వైపు ఉన్న ప్రజలు, ఎందుకంటే విపత్తు, పెద్ద విపత్తు, కరోనా లాంటి విపత్తులో ఈ జిహెచ్ఎంసీలో కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఎదుర్కొన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి నయా పైసా, నోట్ డిస్పాయింట్ యువర్ ఆనర్, నయా పైసా ఇవ్వకుండా కూడా కేంద్ర ప్రభుత్వం అసలు కర్ణాటకకు ఎక్కువగా ఇచ్చిన ఎక్కువ అవకాశం కర్ణాటకకు మిగతా రాష్ట్రాలకు ఇచ్చిన తెలంగాణ అంటే ఎందుకు వాళ్ళకి కనిపిస్తలేదు. అయినా కూడా మేము ఇచ్చినాం. కరోనా విపత్తుల్లో కూడా ప్రజల్లో కంటైన్మెంట్ జోన్లలో ఎక్కడికైతే హాస్పిటల్ ఉన్నాయి వాళ్ళందరికీ కరోనా రోగులతో పాటు కరోనా ప్రమాదాన్ని అవసరమైనటువంటి ఉన్నది టీఆర్ఎస్ పార్టీ అధికారులు, నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులే. బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు. సరే కాంగ్రెస్ పార్టీ గురించి నేను కామెంట్ చేయను, వాళ్ళకు గెలుపోవడం సహజం, ఇప్పుడు తక్కువన్నారేమో. నిజంగానే వాళ్ళు అన్ని డివిజన్లో కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు బిఫోర్స్, ఓకే వి వెల్కమ్ ఇట్. బీజేపీ పార్టీ చేస్తున్న కుటిల రాజకీయాలు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎంతసేపు మేమే ఆల్టర్నేటివ్, మేమే వాళ్ళు డప్పు కొట్టుకొని మనం చెప్పేదంటే మేమే కాంగ్రెస్ పార్టీని కూడా తుంచి మేమే ముందరికి వస్తున్నామని చెప్పి ఇప్పుడు కార్తిక రెడ్డి వాళ్ళంటి వాళ్ళను మిగతా వాళ్ళని సెకండ్ క్యారెక్టర్ లీడర్ ఎవరైతున్నారు కామన్గా అసంతృప్తి సహజం కాంగ్రెస్ పార్టీలోనైనా టీఆర్ఎస్లో ఉందా. అట్లాంటి లీడర్లందరినీ తీసుకొని ఒకరికి మేయర్ పదవి అసూ పెట్టి రేపు మొత్తం మనం గెలుపుతున్నాం, 100కి పైగా సీట్లు గెలుస్తున్నామని నానుడి తీసుకుపోతున్నారు. సరే టికెట్ రాని ఎదురైనా పోతే పోతుండొచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ జిహెచ్ఎంసీ ప్రజలు అర్బన్ ఓటింగ్ ఉంది కాబట్టి బీజేపీ పడుతున్న ఒక కొత్త వాళ్ళు తీసుకెళ్తారు, అదంతా తప్పు. తప్పకుండా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడో ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలంటే, వాళ్ళు ఐటీ కంపెనీస్ టీడీపీ తెచ్చిందంటే ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ తప్ప మిగతాన్ని లెవెల్ 1-2 కంపెనీస్ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఇట్లాంటి చంద్రబాబు నాయుడు వీళ్ళ పార్టీకి సంబంధించిన ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆంధ్రాకి సంబంధించిన నాయకత్వం మనకు వద్దు అని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ వైపు ఉంది. వీళ్ళు ఒక పెద్ద ప్రశ్న వేసిపోయారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పవర్ ఎట్లా ఉంటుంది, పవర్ పరిస్థితి ఏంది, తెలంగాణ మొత్తం చీకటి అయిపోతుందని చెప్పారు. అన్న తెలంగాణ పార్టీకి అంతో ఇంత మిగిలింది అనుకుంటాం, నీలాంటిలో చూస్తారు మాకు పార్టీ ఉందని తెలుసు. అసలు జిహెచ్ఎంసీలో పోటీ అని నీకు నాయకులు ఎవరు, నువ్వు చెప్తే ఓటేస్టులు ఎవరు, నాకు అర్థం కాదు. బీసీ సమాజం నుంచి అయినా ఏ సమాజం, తెలంగాణ సమాజం మొత్తం వైపు కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నది. ఇవాళ మత విద్వేషాలు తెచ్చగొట్టకుండా, అల్లకల్లర్లు లేకుండా, ఫోర్టు నుంచి ఇప్పుడు గత 7 సంవత్సరాల్లో ఒక అల్లర్లనేది కూడా జరగలేదు, ఎట్లాంటి విద్వేషాలు జరగకుండా తెలంగాణ మొత్తం ప్రశాంతంగా ఉంది, అందరూ హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. సో జిహెచ్ఎంసీ నుంచి అట్లా చెప్తాను, 100,000 డబ్బు పెట్టుకుని కట్టిస్తానమాట వాస్తవం. అది ప్రోగ్రెసివ్ ఉంది, ఒక దగ్గరనే కదా మొన్న వడ్డీ విక్రమార్కలు తరగతి శ్రీవాస వెళ్ళినప్పుడు రకరకాల అక్కడ అంచెలెచ్చలు జరుగుతుంది. ఒక దగ్గర కలర్ స్టేజ్లో ఉంటే, ఒక దగ్గర ఫౌండేషన్ స్టేజ్లో ఉంది, మొన్నటి మొన్న కేటీఆర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇట్లా మా అంశాలన్నీ కూడా టీఎస్ ఐపాస్ ద్వారా చాలా కంపెనీస్ వచ్చినాయి. మొన్నటి మొన్న అమెజాన్ కంపెనీ ఒక పెద్దగా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ, వాళ్ళ బేస్ లొకేషన్లో తప్ప మిగతా ఏదైనా దేశంలో ఏదైనా స్టేట్లో ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఇట్లా అది ఇక్కడికి రావడం ద్వారా ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఇక్కడ తెలంగాణ ఉన్న విద్యార్థులు బీటెక్ కంప్లీట్ చేసి కానీ టెక్నాలజికల్గా నేర్చుకుని వచ్చిన ఆస్పిరెంట్స్ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. దీనికి ఇంకా మీరు చంద్రబాబు నాయకుడే చంద్రబాబు గారు ఏడు వల్లే వచ్చిందనే అబద్ధాన్ని హైదరాబాద్ మీరే డెవలప్ చేసిన చెప్పుకోవడం తప్పు. ఇప్పుడు మనం గండిపేట చెరువును ఎట్లా చేసినాం చూసినాం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసినాం, తన తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రజలు కూడా అంత ఆలోచిస్తూ ఉన్నారు. సో బీజేపీ పార్టీ అయితే కొంత దూదుకుడిగా వెళ్ళి అబద్ధాలు చిత్రీకరించిన తప్పు అంటున్నాను. ప్రజాస్వామ్య విధంగా మీరు పోరాటం చేయండి, ఒకవేళ నిజంగానే మేము అన్యాయం చేసినట్టు లేకుంటే నిజంగానే పర్ఫామ్ చేయాలని ప్రజలకు వెళ్ళి చెప్పండి తప్ప, ఎంతసేపు ఇట్లాంటి మతకు సంబంధించిన విషయాలు కానీ
ఇంతకుముందు ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, మేము రూపాయి కేటీఆర్ గారు ఏమన్నారంటే మేము రూపాయి ఇస్తే అంటే పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వం కన్నా వచ్చేది పన్నులే కదా, మేము ఇచ్చిన పన్నుల్లో మాకు 50% మాత్రం వచ్చింది, ఎక్స్ట్రా అయితే ఏం రాలేదు, అది కూడా వచ్చాయి తప్పనిసరి ఒక కంపల్సన్ ద్వారా ఇవ్వాల్సిందే కదా అన్నట్టు మాట్లాడితే, సో మిగతా 50% మిగతా 50% మిగతా ఒక మిత్రుడు బీజేపీ సంబంధించిన మిత్రుడు మామూలు చర్చలు ఇంతకు ముందు చెప్తా ఉన్నాడు, మిగతాని యుద్ధానికి పెట్టిన యుద్ధాలు జరిగితే కాపాడాలని పెట్టిన అంటే కరెక్ట్ కదా, సంక్షేమ పథకాలు ఇక్కడ ఈ దేశంలో ఉన్న అట్టడు ప్రజలు ఎట్లా సంక్షేమ వైపు వెళ్తున్నారు చెప్పండి. సోదరుడు ఫాలో అయిందో లేదో, గౌరవనీయ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటి రామారావు గారు, మీరు తప్పు మాట్లాడుతున్నారు, విషయం మాట్లాడుతున్నా, అసెంబ్లీ సాక్షిగా జినోమ్ ర్యాలీ గాని ఐటీ కంపెనీలు గాని మీది కాదు చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి అనేక వేదికల మీద చెప్పిండు ఆయన, నువ్వు చెప్పకుండా మీ నాయకుడు చెప్పిండు సంతోషం లేదు, వారు చెప్పిందో నేను చెప్తా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కానీ మిగతా కంపెనీలు హైదరాబాద్ ఎదుగుతున్న దృశ్య, హైదరాబాద్ కానీ ఐటీ రంగంలో ఎక్కడెక్కడైతే మన దేశంలో వచ్చిన ఎదుగుదల దృశ్య హైదరాబాద్ తప్పకుండా వస్తాయి, ఇవాళ మేమున్నా ఎవరున్నా వస్తాయి, కానీ రావడంలో ఎక్కువ కంపెనీస్కి రిప్రజెంట్ చేయడంలో మిగతా దేశాలకు వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కి వస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, హైదరాబాద్ రావడం వల్ల కంపెనీలకు ఏంటి లాభం అనే దాన్ని రిప్రజెంట్ చేయడంలో కేటీఆర్ గారు ముందు ఉన్నారు, ఎవరు ఇప్పుడు వాళ్ళు ఐటీ లోకేష్ గారు ఉన్నారు, ఏమైంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏమైంది, అట్లా కాదు కదా, సో టీఎస్ ఐపాస్ లాంటి పాలసీలు తీసుకొచ్చి మిగతా పరిశ్రమలందరూ ఇక్కడ పవర్ హాలిడే లేని రోజు అంటూ పవర్ హాలిడే అయిన రోజు ఉందా అని 2014 తర్వాత కరెంటు గురించి నేను చెప్పిన అవసరం లేదు, కరెంటు అనేది ఒక న్యాచురల్ పవర్ అయిపోయింది తెలంగాణలో, అసలు రాబోయే రోజుల్లో నెక్స్ట్ తరానికి కరెంట్ అనేది పోతుందని కూడా తెలియదు, మామూలుగా వాటర్ ఎట్లయితే న్యాచురల్ వస్తుందో, ఎండ అనేది ఎట్లయితే న్యాచురల్ వస్తుందో అట్లే కరెంట్ కూడా అట్లా వస్తుంది అనుకుంటారు, కరెంటు పోతారు మా తెలంగాణ వచ్చిన తర్వాత బాధపడేది ఎవరు అంటే ఇన్వర్టర్ కంపెనీలు బ్యాటరీ కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు, వాళ్ళ సీట్లు లేవు ఓట్లు లేవు, సరే మన దుబాకలు గెలిచింది అక్కడ దాని మళ్ళీ నేను ఓరు కానీ మున్సిపల్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా తప్పకుండా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ వాళ్ళు ఇట్లా అసభ్యంగా మాట్లాడు దూషించు అట్లాంటివి చేసి ఒక 5 సీట్లో 10 సీట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఉన్నాయి గుంజుకుంటారు కదా టీఆర్ఎస్ వైపు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సతీష్ కమల్ గారు మొత్తం అందరు పార్టీల వర్షన్ విన్నారు కాబట్టి అంటే ఎలా ఉండిపోతుంది నిజంగా, అంటే దుర్గాప్రసాద్ గారు అన్నట్టు అంటే రెగ్యులర్గా మనం బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం, బట్ ఇవాళ టీడీపీ వర్షన్ కూడా వింటే హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కాబట్టి దాన్ని ఇంకా ప్రజలు గుర్తుంచుకున్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ టీడీపీకి ఒక వాక్యూమ్ ఉంది అని చెప్తున్నారు. ఎంతవరకు అంటే అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ లాంటి ఒక లెజెండరీ పొలిటీషియను ఇంత భయపడిపోతుందనే విషయము నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే కనీసంగా అంటే ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు తమ వెర్షన్ చెప్పుకోవడానికి కనీసం ప్రజల వద్దకు వెళ్ళడానికి అవసరమైన సమయం కూడా ఇవ్వకుండా కేవలం 24 తారీఖు నాడు ఉపసంహరణ జరిగితే 28 తారీఖు నాడు పోలింగ్ అది ప్రచారం ముగులుస్తుంది, అంటే కేవలం 4 రోజుల ప్రచారం టైం ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం, ఎందుకంటే ఇప్పుడు కుంపలేం మునగలేదు, ఇవి 15 రోజులు టైం ఇచ్చేసేసి 1 మంత్ టైం ఇచ్చేసి షెడ్యూల్ ప్రకారంగా జరిపి ఉండుంటే నష్టమేం లేదు, కాకపోతే అది షేర్ మార్కెట్ లోపల స్టాప్ లాస్ అని ఒకటి అంటారు, షేర్ మార్కెట్ షేర్ పడిపోతుందంటే ఎక్కడో దగ్గర నష్ట నివారణ చేసుకుందాం అనే ఉద్దేశంలో